वेलकम टू माय चैनल नेनु आर्जे रेणु मेरु चूस्तुन्नारु आर्जे रेणु व्लॉग्स यूट्यूब चैनल प्रयाणम अंटे मनंदरिकी चाला चाला इष्टं कदा सो इवाला नेनु मिम्मल्नि कनाडाकु तीसुकेल्लबोतुन्नानु వెయిట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సాయంత్రం పూట మనం సరదాగా కాసేపు టెర్రస్ మీద పిల్లలతో టైం స్పెండ్ చేయటం ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది మనకి ఎస్పెషల్గా మనకి ఇష్టమైన ప్లేస్లో మనం ఇష్టమైన వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయటం ఎస్పెషల్గా సూర్యోదయాన్ని సూర్య అస్తమయాన్ని మనం ఎంజాయ్ చేయడం అనేది మనకు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ చూడండి వీడియోలో నా బ్యాక్గ్రౌండ్ లో స్కై ఎంత బాగుంది కదా ఎన్ని వర్ణాలు నిజంగా నీలాకాశం అని అంటూ ఉంటాము ఆకాశం అని అంటూ ఉంటాము సో మరి ఆకాశంలో సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు అస్తమించే సమయంలో ఎన్ని రకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి కదా ప్రతి వర్ణంలోనూ ఒక అద్భుతమైన ఫీలింగ్ని మనం చూడొచ్చు మనం బాధగా ఉన్నప్పుడు మనకు బాధగా కనిపిస్తుంది మనం సంతోషంగా ఉంటే సంతోషంగా కనిపిస్తుంది ఇగో ఇక్కడ మీరు చూస్తున్న ప్లేసెస్ వచ్చేసి క్యూబిక్ కెనడాలోని ప్లేస్ అన్నమాట అందమైన ప్లేస్ ఇక్కడ సూర్యోదయం తర్వాత సూర్య అస్తమయం సన్సెట్ సన్రైజ్ రెండు చూస్తున్నారు ఇంకా ఈ రివర్ వచ్చేసి లావెల్ రివర్ కెనడాలో చాలా మంచి ప్లేసెస్లో ఇది కూడా ఒక మంచి ప్లేస్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ నిజ ఆకాశం అండ్ నేల కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది కదా సో ఈ మంచి క్లిప్ నేను మీతో షేర్ చేయాలి అని అనుకున్నాను సో మరి ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలి అంటే ఎండ్ వరకు మీరు చూడండి సో మరి అక్కడ పంట పొలాలు కూడా ఒకసారి చూద్దాం ఇవి క్యాబేజీ పండిస్తున్నారు వాళ్ళు అక్కడ కెనడా దేశంలోని క్యూబెక్ రాష్ట్రంలో అన్నమాట సో ఇక్కడ రకరకాలుగా అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే ఆల్రెడీ అక్కడ మన ఇండియన్స్ వెల్ సెటిల్ అయిన వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ తెలిసిన ప్లేసే బట్ ఇంకొకసారి నేనైతే ఇక్కడ మీకు షేర్ చేస్తూ ఉన్నాను లావెల్ రివర్లో ఎంత బాగుందో కదా నిజంగా కలర్స్ ఎస్పెషల్గా ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి నిజంగా చాలా చాలా అద్భుతంగా అనిపించేటటువంటి సీనరీ ఇది మనం ఎప్పుడూ కూడా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా మనం చూసేవి అంటే నదులో ఉండే ప్లేసులకి వెళ్ళినా లేకపోతే బ్యాక్ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా చాలా చాలా బాగుంది చూసారా నిజంగా సూర్యుడు అట్లా కిందికి దిగిపోయాడు కదా ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా ఈ పిక్చర్ ఎవరైనా చూస్తే వెంటనే వాళ్ళు వాళ్ళ స్కెచ్కి పని చెప్తారేమో అనిపించే అంతగా బాగుంది అలా మేఘాలన్నీ నల్లబడుతూ అలా పయనమై వెళ్ళిపోతున్నట్లుగా అనిపించడం నిజంగా చాలా బాగుంది ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇందాక మీరు అబ్జర్వ్ చేసినారో చేయలేదో ఇక్కడ చూడండి మళ్ళీ సో మనకి ఇక్కడైతే సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు ఇంకొంచెం సేపు అయితే అలా కిందికి వాలిపోతూ కనిపిస్తూ ఉంటాడు అంటే ఈ రోజుకి అలా వాలిపోయినా కూడా మళ్ళీ రేపు ఉదయించడం కోసమే అని చెప్పడం కూడా ఉంటుంది కదా చాలామంది రైటర్స్ అలా చెప్తూ ఉంటారు మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అలాంటి మాటలతో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ప్రకృతిని ఆస్వాదించాలి రకరకాల ప్లేసెస్ని చూడాలి అవన్నీ ఆ చూసిన ప్రదేశాలన్నీ మన మన పలకం మీద మనం అలా ఎప్పటికీ ఉంచుకోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకైతే నిజంగా ఇలాంటి సీనరీస్ చాలా చాలా నచ్చుతాయి సో ఈ ప్లేస్ చూసారు కదా ఇవాళ ఏంటంటే ఇటు కెనడాలో లావెల్ రివర్ అండ్ ఇండియాలో మా టెర్రస్ పైన హైదరాబాద్లో సో మరి ఈ రెండు ప్లేసెస్లో ఉన్నటువంటి సాయంత్రాల్ని ఒకే టైంలో మీరు చూడబోతున్నారు సో ఆ రెండు నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసారా వాళ్ళు బోట్ ఎంత బాగా నడిపిస్తున్నారో పడుకొని మరీ బోట్ నడిపిస్తూ ఉన్నారు చాలా ఫన్నీగా అనిపించింది చూస్తూ ఉంటే నిజంగా సో నా తర్వాత ఇంకా ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ సీనరీ కూడా ఎంత బాగుందో కదా
చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి. నాకైతే చాలా చాలా నచ్చింది. మరి మీకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి సేమ్ రిలేటెడ్ ప్లేస్ ఏమైనా మీకు ఇంకెక్కడైనా తెలుసున్నట్లయితే, ఇంకెక్కడ చూసినట్లన్నా మీకు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను డెఫినెట్గా మీ కామెంట్స్ అన్నీ చదవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ రోడ్లో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశంలో అటు మేఘాలు, ఆ తర్వాత సూర్యుడు కాంతి బంగారు వర్ణంలో ఎలా కనిపిస్తూ ఉందా కదా మేఘాల మీద, బ్లూ స్కై అండ్ వైట్ మేఘాలు అండ్ ఆ తర్వాత అట్లా. సో ఇంకా హైదరాబాద్కి వచ్చేసేసాము. ఇక్కడ మా పాప కాసేపు అలా మామూలుగా మనకు వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా పైన, దాని మీదకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. ఇది నేను లైక్ 2 డేస్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పాలి ఈ బ్లాగ్. సో ఇక్కడ యాక్చువల్లీ ఇవన్నీ తాళ్ళు అవి బట్టలు ఆరేయడానికి కట్టారనమాట. ఆ రోజు ఎందుకో వెదర్ చాలా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్ కూడా ఒక డిఫరెంట్ షేడ్లో ఉండింది చూడ్డానికి. అండ్ చెప్పాను కదా 2 డేస్ బ్లాగ్ అని చెప్పేసి, మీకు తెలిసిందే నేను స్టోరీస్ రాస్తూ ఉంటాను కదా. ఒక్కరోజు నాకు అస్సలు మూడ్ బాగోలేదు, రాయాలి అంటే ఏం కాన్సెప్ట్ రాయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ గుర్తు చేసుకుంటూ వాటి నుంచి నేనేం రాయగలను ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నానమాట. బాగా హెడ్ఏక్గా కూడా అనిపించిందని బాగా నూనె పెట్టేశాను. అండ్ దెన్ ఒక కాన్సెప్ట్ అయితే అనుకున్నాను, కానీ దాన్ని ఎట్లా స్టార్ట్ చేయడం అనేది చూస్తూ ఉన్నానమాట. సో స్టోరీస్ రాయాలి అని అంటే ఇటు వీడియో షూట్, తర్వాత ఎడిటింగ్, ఇంట్లో పని, తర్వాత ప్రశాంతంగా కూర్చొని రాయాలి. ఆ టైంకి ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఒకవేళ డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఇంకా అస్సలు రాయాలని అనిపించదు, ముందు కదలదు పెన్ అనేది. నేనైతే స్పెసిఫిక్గా ఎట్లా ఉంటుందంటే, నా మూడు రాయడానికి ఒకవేళ రాస్తూ ఉన్నానంటే ఒకే రోజు 4-5 రాసిస్తాను, ఇంకా రాయలేదంటే ఒక 4 రోజులు రాయను అలా అనమాట. నేనేం రెగ్యులర్ రైటర్ని కాదు, బట్ రెగ్యులర్గా రాయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఉన్న టైంలో మేనేజ్ చేసుకొని రాస్తూ ఉంటాను అనమాట. చెప్తాను తొందరలో, దీనికి సంబంధించి సపరేట్ వీడియో అయితే నేను చేయబోతున్నాను, హౌ ఐ మేనేజ్ టు రైట్ అని చెప్పి. సో నేను రాసిన వాటిల్లో ది బెస్ట్గా అనిపించినాయి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఒకసారి రీచెక్ చేసుకొని, ఒకసారి మళ్ళీ వాట్సాప్లో నాకు నేను పంపించుకొని, లేకపోతే పృథ్వీకి ఒకసారి పంపించి తను చదివి చెప్పినా చెప్పకపోయినా అట్లా పడేస్తానన్నమాట మెసేజ్. నాకు నేను చదువుకుంటాను. ముందు ఎప్పుడు మనం రాయాలన్నా కూడా కేవలం కథలనే కాదు, మనం డైరీ రాసినా, మన జీవితానుభవాలు మనం ఒక పేపర్ మీద రాసుకున్నా, మన ప్లానింగ్స్, ఎగ్జిక్యూషన్స్ ఇవి ఏవి రాసుకున్నా కూడా మనము ఖచ్చితంగా ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తే, లేకపోతే సిస్టంలో ఒక ఫైల్ అనేది మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. సో అది ఇక్కడికి నా రైటింగ్కి సంబంధించి. అండ్ సరే మూడ్ బాగాలేదు ఇంకా నేను రాయలేను అని అనుకుంటే కాదు కదా, సో రాయాలి. దానికోసం ఏం చేస్తానంటే, మంచిగా మీరు పెట్టిన మంచి కామెంట్స్ చదువుతూ ఉంటాను, నన్ను నేను ఇన్స్పైర్ చేసుకుంటాను, లేదా ఒక మంచి పాట పాడుకుంటాను వింటాను. సో ఇక్కడ కొన్ని అవుట్ఫిట్స్ అయితే మీకు ఇవాళ చూపించబోతున్నాను జస్ట్ ఫర్ ఫన్. ఎలాగో సమ్మర్ కాబట్టి మస్టర్డ్ గ్రీన్ కలర్కి మంచి హెవీ బార్డర్ వచ్చింది. ఇవన్నీ మీకు తెలిసిందే కదా, గద్వాల్ టైప్లో ఉంటాయి కాటన్స్. సో ఇది నేను అనార్కలి డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో నేనే చెప్పాను డిజైన్ ఇలా చేయండి అని చెప్పి, ఇది ఆల్మోస్ట్ 2 మంత్స్ క్రితందేమో, ఎప్పటి నుంచో సమ్మర్ అవుట్ఫిట్ కలెక్షన్ చూద్దామని చెప్పి అనుకుంటున్నాను, అన్నీ మర్చిపోతున్నాను ఆ వీడియో. ఇంకొకటి ఏంటంటే, కొన్ని రోజులు అయిపోతే వీడియోస్ ఆఫ్లోడ్లోకి వెళ్ళిపోయాక కష్టమైపోతుంది. ఈ మెటీరియల్ వచ్చేసి క్రష్డ్ మెటీరియల్ అనమాట, క్రష్డ్ కాటన్. యాక్చువల్గా మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మొత్తము ఇట్లా వైట్ కలర్ తీసుకొని స్ప్రింకిల్ చేసినట్టుగా ఉంటుంది క్లాత్ మీద అంతా. సో అట్లా బాగా అనిపించి తీసుకున్నాను, బట్ 4-5 ఉతుకులు అయిపోయిన తర్వాత అది
పాతబడిపోయినట్లా అనిపించింది. క్లాత్ అంత బాగాలేదు. అండ్ దీనికి నేనేం చేశానంటే ఇలా బ్లాక్ కలర్ వాటికి, ఇది యాష్ కలర్ యాక్చువల్లీ, ఇలాంటి వాటికి లైక్ చున్నీ వేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ బాగుంటుంది ఈ కలర్కి, అండ్ వైట్ కలర్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అండ్ అలాగే దీంతో పాటుగా నేను ఒక కోట్ అయితే డిజైన్ చేయించుకున్నాను. ఎప్పుడు చున్నీస్ వేసుకోవాలి అని ఇష్టం లేని వాళ్ళకి ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. ఎలా అంటే నెక్స్ట్ చూపిస్తున్నాను, చూడండి. దీనికి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ చికెన్ కర్రీ వర్క్ లాగా ఉంటుంది క్లాత్. అది ఎటు కాకుండా 90 సెంటీమీటర్స్ దొరికింది అన్నమాట నాకు క్లాత్. ఏదో డిస్కౌంట్లో దొరికింది. సో అప్పుడు ఏం చేశానంటే ఇది వర్షిణికి నాకు ఇద్దరికి యూజ్ అవుతుంది. ఇలా కుర్తీస్ మీదకి అండ్ వర్షిణి కూడా ఫ్రాక్స్ మీదకి బాగుంటుంది, ప్లెయిన్ ఫ్రాక్స్ కానీ తీసుకున్నాను అన్నమాట. సో ఇలా డిజైన్ చేయించుకో, అలా నాట్స్ పెట్టడం, అది ఏ లైన్ హ్యాండ్స్ టైలర్కి నేను చెప్పి డిజైన్ చేయించుకున్నాను అన్నమాట. నేను ఇప్పుడు కుట్టడం లేదు, ఒకప్పుడు కుట్టుకునేదాన్ని నావి నేను, బట్ ఇప్పుడు ఏంటంటే నేను చెప్పి ఇలా ఇలా కావాలని చెప్పి చేయించుకుంటాను అన్నమాట. సో ఎలా ఉంది, బాగుంది కదా? ఎస్. సో మరి ఈ కలెక్షన్ చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, బట్ ఇది ఇంకా నేను ఇప్పటికి ఇంకా లేట్ అయిపోయింది, సమ్మర్ కూడా వెళ్ళిపోతుందని షేర్ చేస్తున్నాను అన్నమాట. సమ్మర్లో చున్నీలు వేసుకోవాలి అని ఇష్టపడిన వాళ్ళకి ఇలాంటివి మీరు డిజైన్స్ ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ఈ అవుట్ఫిట్ మీరు చాలా వీడియోస్లో చూసింటారు, అండ్ నా ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా చూసింటారు. ఇప్పటిదాకా నన్ను ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ ఇది చాలా చాలా నచ్చింది కలర్, నాకు కాంబినేషన్ కూడా. హ్యాండ్స్ దగ్గర ఉన్నటువంటి డిజైన్, నేను సర్చ్ చేసి పెట్టుకున్నటువంటి డిజైన్, చాలా చిన్నగా ఫ్లవర్స్ అనుకున్నాను, బట్ కొంచెం పెద్దగా పెడితే బాగుంటుంది అనుకుని అలా పెట్టించాను అన్నమాట. కాంట్రాస్ట్ అసలు డ్రెస్కి మ్యాచ్ లేని కలర్ అక్కడక్కడ ఉంటుంది బ్లూ ఫ్లవర్స్ వచ్చి. సో అందుకని అట్లా పెట్టించాను అన్నమాట. హ్యాండ్స్కి చిన్న బటన్ ఒకటి పెట్టించాను. చాలా చాలా బాగా అనిపిస్తుంది ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. థింక్ ఇది 950 అనుకుంటాను కాటన్ డ్రెస్ మెటీరియల్. అండ్ అలా స్టిచ్ చేయించాను. అండ్ 2 సైడ్స్ ఆర్ 1 సైడ్ చుని వేసుకుంటే ఈ డ్రెస్ బాగుంటుంది. లైట్ పీచ్ కలర్, ఒక లైట్ గ్రీన్ కలర్ అని చెప్పాలి. ఇక వర్షిణి అవుట్ఫిట్స్ సమ్మర్ వచ్చేసేసి తనకి కంఫర్టబుల్గా ఉండేందుకు ఇలా తీసుకున్నాను అన్నమాట. సో ఇది వచ్చేసి లైఫ్ స్టైల్లో తీసుకున్నానండి. చాలా చాలా బాగా అనిపించింది చూడంగానే. స్లీవ్లెస్ ఉంటుంది కదా, సో చెమటలు అవి పట్టినా కూడా పిల్లలకి చికాకు పెట్టకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి, చాలా చాలా బాగున్నాయి. అట్లా చాలా నచ్చింది వర్షిణికి ఎస్పెషల్గా. ఇది కూడా నేను వర్షిణి స్కూల్ బుక్స్ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో తీసాను, ఈ డ్రెస్తోనే తీసాను. అంటే తన బుక్స్ మేము ఎట్లా మెయింటైన్ చేస్తాము, ఎలా కవర్స్ వేస్తాము, ఏంటి అని ఒక వ్లాగ్ చేశాను. కుదిరితే నేను లింక్ మీకు షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఇవన్నీ కూడా మేబీ మీకు మీ పిల్లలకి కానీ మీరు ఇష్టపడే డిజైన్స్ కానీ దొరకొచ్చు అని చెప్పేసి ఇక్కడ నేను సిల్వర్ స్టడ్స్ చూపించినటువంటి వీడియో అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ మీకు ఈ మిక్సప్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. ఆ స్టడ్స్ కూడా నేను సపరేట్గా ఇంకొకసారి చూపిస్తాను, కొన్ని అయితే ఉన్నాయి కలెక్షను. సో వైట్ ఇది కూడా నేను డిజైన్ చేయించుకున్నానండి. ఇది క్లాత్ అమీర్పేటలో కొన్నాను 400కి. మీరు నెంబర్ 4 మీటర్స్ ఇచ్చాడు. సో ఆ 4 మీటర్స్లో ఇంకొక 1/2 మీటర్ పైన మిగిలింది. అది వర్షిణికి డిజైన్ చేద్దాం అనుకున్నా అవ్వలేదు ఇంకా లాక్డౌన్ వల్ల. నేను 3 మీటర్స్తో ఇలా అనార్కలి డిజైన్ చేయించుకున్నాను అన్నమాట. చాలా మెత్తగా ఉంది క్లాత్, చాలా కలర్స్ ఉండినాయి, బ్లాక్, బ్లూ, రెడ్ ఆరెంజ్. కానీ నాకు ఎందుకో ఆ టైంకి వైట్ నచ్చింది, అప్పుడు వర్షిణి బర్త్డే అప్పుడు కొన్నదన్నమాట. సో ఇప్పటికీ నేను దీన్ని బయటకు తీశాను. సో అలా అప్పుడప్పుడు నేను డిజైన్ చేసుకునే కొన్ని కలెక్షన్స్ అయితే ఇవాళ మీకు షేర్ చేశాను కదా. ఎలా ఉన్నాయి ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను.